నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. నిజంగా ఇవి పలుకులండి, కానీ పాఠాల్లో చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ఓటు విలువ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మీకు టీవీ ద్వారా వాటిలో చెప్తున్నారు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓటు వెయ్యండి. ఇది చెప్పడానికే నేను ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాను. చాలాసార్లు మీరు గమనిస్తే 50, 54, 60 అసలు 65% పోల్ అయితే చాలా గొప్పగా అయినట్టు ఫీల్ అవుతారు. మిగతా 35% ఏం చేస్తున్నారండి? ఇంట్లో కూర్చుని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని సరదాగా చూస్తున్నారు. కానీ నీ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, పొరపాటున రేపాయలు మంత్రి అయితే ఆ మంత్రి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల మీ జీవితం ఉంటుంది అనేది చాలామంది అర్థం చేసుకోవాలి. నేను ఫలానా పార్టీకి వేయమని చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదు, ఓటు వేయమని చెప్పడానికే చేస్తున్నాను. మీకు నచ్చిన పార్టీకే వేయండి, మీరు మెచ్చిన పార్టీకే వేయండి. పార్టీ లేకపోతే ఒక్కోసారి ఇండిపెండెంట్ చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. అలాంటి ఇండిపెండెంట్ని గెలిపిస్తే నా నియోజకవర్గం బాగుపడుతుంది అనుకుంటే ఆయన కూడా ఓటు వేయచ్చు, కానీ ఓటు మాత్రం వెయ్యాలి. ఎందుకంటే మన ఓటు ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు, నేను ఇందులో చాలా 4-5 చోట్ల ఇందులో నా డీలిట్ అంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ మీకు చెప్పానండి ఒకసారి, హయ్యెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా, దానిలో 3 చోట్ల నేను నాకు గుర్తుండి రాజకీయాల గురించి రాశానండి. అందులో ముఖ్యంగా అసెంబ్లీ రౌడీని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే ఎంత మీకు చెప్పాను కూడా, ఆ సినిమా రిలీజ్ అయిన రోజున మోహన్ బాబు గారు వచ్చి దండేసి ఎంత ఆనందపడ్డాడు అనేది, 1 థియేటర్, 2 థియేటర్, 3 థియేటర్ అలా పెరుగుతుంది అంటే జనం మెచ్చుతారు. అసెంబ్లీ రౌడీ అనే టైటిలే అట్రాక్టివ్ అండి. ఇది లక్ష్మీ ప్రసన్న పతాకంపై కథ పి వాసు గారు అందించగా, మాటలు పరుశుల బ్రదర్స్, బి గోపాల్ దర్శకత్వం, మీకు తెలిసిందేనండి. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హీరోని కొనటానికి ఒకళ్ళు ప్రయత్నం చేస్తే ఆ మంత్రి గారి దగ్గర ఈయన మాట్లాడాడు, నన్ను చెప్పనివ్వండి మంత్రి గారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చెప్తాను, 10 లక్షల రూపాయలు నేను ఆయన మద్దతు ఇచ్చిన మరుక్షణమే ఆయన నాకు ఇచ్చే డబ్బు, తీసుకోమంటారా? వన్స్ అపాన్ ఎ టైం ఈయన కొడుకు 10వ క్లాసులో కాపీ కొడుతుంటే పట్టుకున్నందుకు మా నాన్నని 1వ తరగతి రివర్ట్ చేశాడు. ఇప్పుడు నేను ఆయనకు మద్దతునిస్తే మా నాన్నని హెడ్ మాస్టర్ని చేస్తారట, చేరమంటారా? శివాజీ, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గుంటూరులో గుగ్గిళ్ళు అమ్ముకునే చౌటను కాదు నేను, మీరెవరో నాకు తెలుసు. 1943లో మెజవాడ ధర్మాసుపత్రిలో ఓసీగా పుట్టావు, అడ్రస్ లేనివాడివి, పత్రికల వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? బొఫార్స్ నుంచి ఏ ఫోర్స్ గురించి అయినా బయట పెట్టేది ఈ పత్రికల వాళ్లే. వ్యభిచారం చేసేవాడు నీతి, అపచారం చేసేవాడు జాతి తలవకూడదు మంత్రి గారు. మనిషికి 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి కొంటావా? కూరగాయల మార్కెట్లో దొరికే పుచ్చు వంకాయలు అనుకున్నావా? సంతలో దొరికే బర్రెలు అనుకున్నావా ఎమ్మెల్యే అంటే? ఇది అంత చెప్పను నేను, కానీ ఇది ఎవరండి? గెలిచిన ఎమ్మెల్యే అమ్ముడు పోయినటువంటిది ఇదండి. నేను చెప్తాను ఏంటంటే మన ఓటును కూడా అమ్ముకోకూడదు. మీరు చూస్తున్నారు నేను ఒకరిని విమర్శించట్లేదు, వాళ్ళు పలుస్తా అంటే పాపం ఒకసారి చెప్పాను మీకు, పేదవాళ్ళందరూ అలా కూర్చుంటున్నారు, నేను అలా వస్తా చూసి ఏంటమ్మా ఇక్కడ కూర్చుంటున్నారంటే ఇంకెవరో డబ్బులు ఇవ్వలేదు అని ఆవిడ ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు మీకు ఈ మాటని. అంటే తెల్లవారుజామున 3:30, 4 గంటల దాకా డబ్బుల కోసం వెయిట్ చేసి, అంటే రేపు పొద్దున్న నువ్వు ఓటు వేస్తావా వేయవా, డబ్బు పరిస్తేనే వేస్తాను అనుకుంటే ఒక్క డబ్బు, ఈ తీసుకున్న డబ్బు నీకు 1 మాసం వస్తుందేమో, లేదా కొంతమంది కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటే 1 రోజులో కూడా అయిపోయే ప్రమాదం ఉంటుందండి. అందుకని డబ్బుకి ప్రలోభాలకి దయచేసి లొంగకుండా మీకు నచ్చిన మీరు మెచ్చిన వ్యక్తికి మాత్రమే ఓటు వేయండి. ముందు
ప్రలోభాల కంటే కూడా నేను చెప్తానంటే ఇంట్లో కూర్చుని ఎవరు గెలుస్తున్నారా అని టీవీలు చూడకండి సోదరులారా, సోదరిమణులారా, వచ్చి ఓటు వేయండి. దీనికోసమే నేను చెప్తున్నా, తప్పనిసరిగా మీకు ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తాడు అనుకున్న వ్యక్తికి వచ్చి ఓటు వేయండి, తప్పనిసరిగా మీ ఓటు వేయమని చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియోని చేస్తున్నానండి. ఈ రోజున దయచేసి ఓటు వేయండి, నిజాయితీ పరుని స్వచ్ఛమైన నీతివంతమైన రాజకీయ నాయకుడిని మీరు అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు మనకి అత్యంత విలువైనటువంటి భవిష్యత్తును అందించే అవకాశం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.